లో సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసలు జల్లు కురిపించాడు. రోహిత్ కెరీర్లో ఇది ప్రత్యేకమైన సెంచరీ అని కొనియాడాడు. బ్యాటింగ్కు కష్టంగా ఉన్న పిచ్పై సెంచరీ చేయడం అంత సులువైన పని కాదని, తన శైలికి భిన్నంగా ఆడి రోహిత్ శతకం సాధించాడని విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన విక్రమ్ రాథోడ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పేలవ ఫామ్తో తడబడుతున్న కేఎల్ రాహుల్కు వరుస అవకాశాలు ఇవ్వడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు. రోహిత్ శర్మ నుంచి వచ్చిన స్పెషల్ ఇన్నింగ్స్ ఇది. బ్యాటింగుకు ప్రతికూలంగా ఉన్న వికెట్పై రోహిత్ సత్తా చాటడం గొప్ప విషయం. ఇప్పటికే రోహిత్ చాలా గొప్ప మ్యాచ్లు ఆడాడు. అయితే రోహిత్ కెరీర్లో అతను సాధించిన 3 సెంచరీలు మాత్రమే హైలైట్. చెపాక్ స్టేడియంలో 161 పరుగులు, ఓవల్ మైదానంలో సెంచరీతో పాటు నాగ్పూర్ వేదికగా ఆసిస్పై చేసిన శతకం బ్యాటింగుకు అనుకూలంగా లేని పిచ్పై నిలకడను ప్రదర్శిస్తూనే అద్భుతంగా ఆడాడు. సిమ్ ట్రాక్ పైన పరుగులు రాబట్టాడు, కానీ ఈ ఇన్నింగ్స్ గురించి మాట్లాడితే అతన్ని పరుగుల కోసం శ్రమించేలా ఆసిస్ చేసింది. సాధారణంగా అయితే కొన్ని పరుగులు చేశాక అతను సులభంగా సాగిపోతాడు. ఈ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడటం కోసం రోహిత్ నెట్స్లో చాలా శ్రమించాడు. ఈ వికెట్ తగ్గట్లు తన దూకుడును తగ్గించుకొని మరీ ఆడటం కోసం రోహిత్ తీవ్రంగా కష్టపడ్డాడు. ఇక అక్షర్ పటేల్ నుంచి మేం బౌలింగ్ను ఆశించాం, కానీ బ్యాటింగ్ చేయడం కూడా బోనస్ లాంటిదే. ఇప్పటికే మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చిందని చెప్పలేను. చివరి బంతి వరకు ఏమవుతుందో తెలీదు. గత 10 టెస్టుల్లో కేఎల్ రాహుల్ 2 సెంచరీలు చేశాడు. అవి ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాలో సాధించినవి. అతను విరాట్, రోహిత్లా టాలెంటెడ్ ప్లేయర్. బ్యాడ్ ఫేజ్ నుంచి అతి త్వరలోనే బయటపడతాడు. అతనికి మద్దతుగా నిలవాల్సిన అవసరం మాపై ఉంది అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు. బంతి బాగా తిరుగుతున్న వికెట్పై భారత్ ప్రస్తుతానికి తొలి ఇన్నింగ్స్లో 144 పరుగుల ఆధిక్యం సాధించింది.